వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరుడీదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. సమున్నత శృంగార దేవుడైన శ్రీనివాసుడి ప్రావీణ్య నైపుణ్యాలను వెల్లడిస్తోంది ఈ శృంగార సంకీర్తన. ఇటు శ్రీదేవి అటు భూదేవి ఇరువురు నాయకులను ఆ ఏడుకొండలవాడు సముచిత రీతిలో సమాదరిస్తున్న వైనం ఈ సంకీర్తనలోని సారాంశం. పల్లవి చరణాల చివర్లో నీవే కడు జానవుగా ఓయి అని ప్రశంసిస్తూ ప్రస్తుతిస్తూ అన్నమయ్య రాసిన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన వారు శ్రీ రామాచారి. రాగం వసంత, గానం నిఖిత శ్రీవల్లి. బాపు బాపు మేలు ఒర పరివోదు, బాపు బాపు మేలు ఒర పరివోదు, చాపలాన నీవే కడు జాడవుగా ఓయి. బాపు బాపు మేలు ఒర పరివోదు, చాపలాన నీవే కడు జాడవుగా ఓయి. బాపు బాపు మేలు మీకే చూడగానే మనసి వేరొకతో నగవును నవ్వేమో నాలికాడవు, మొగ మీకే చూడగానే మనసి వేరొకతో నగవును నవ్వేమో నాలికాడవు, తగులగానే మరి తరి తీపు పుట్టించేవు, చాపలాన నీవే కడు జాడవుగా ఓయి. బాపు బాపు మేలు ఆడగానే మగిడి పొరుగు ఆకెను నీటు తోడ పిలిచేవో నేరు పరివే, మాటలికి ఆడగానే మగిడి పొరుగు ఆకెను నీటు తోడ పిలిచేవో నేరు పరివే, గాటాన వల చుండగా కాకలు గడురేచేవు, గాటా చాటువగా నీవే కడు జాడవు
పలాననీవే కడు జాడముగా ఓయి బాపు బాపు మేలు శ్రావ్యంగా పాడావు నిఖితా శ్రీవల్లి. ధన్యవాదాలు. చక్కగా పాడావు, చక్కగా చేశారండి. అయితే చరణాలు సమం నుంచే తీసుకోవాల్సింది అనిపించింది. మూడు చరణాలు కూడా మొగమీకే చూడగానే అంటే చూడ ఎలాగమ్మా మొగమీకే చూడ అది సమంలో వన్ సమంలో పాడు 3 4 మొగమీకే చూడగానే అట్లాగే మూడో చరణం కూడా చేరీకే చూడగా అంటే కొంచెం అర్థవంతంగా ఉంటుంది. తర్వాత మీరు అది రెక్టిఫై చేయండి. మిగతా అంతా చక్కగా ఉంది. బాపు బాపు మేలు ఒర పరివోదు చాపలాన నీవే కడు జాడముగా పోయి బాపు బాపు మేలు అన్నమాచార్యుల వారు ఆకే ఈకే ఈ పదాలే ఎక్కువ వాడుతూ వచ్చారు. ఆమె ఈమె అనటానికి ఆపే ఈపే కూడా ఈ ఆకే ఈకే అనేవి కొంచెం స్పష్టంగా దీర్ఘాలు వినిపించకపోతే ఆ పదం వెంటనే వినిపించదు. ఒకటి. రెండోది చాపలాన అని కాదమ్మా, అది చాపలాన తాళవ్యంగా సంస్కృత పదం అది చాపలము చాపల్యము అందుకని అదివల్ల అలాగే చాటువగా కూడా అనేది కూడా బాగుంది. మంచి భావస్ఫోరకంగా కట్టారు. శ్రీ వెంకటేశుడవు ఈ రీతి నన్నేలి ఆపేయదనుండ చొక్కించేవు ఈ రీతి నన్నేలి ఆపేయదనుండ చొక్కించేవు సారే సారే కొనో నీవే జాడముగా ఓయి బాపు బాపు మేలు ఒర పరివోదు బాపు బాపు మేలు ఒర పరివోదు చాపలాన నీవే కడు జాడముగా ఓయి బాపు బాపు మేలు శ్రీమన్నారాయణుడి మాయలు మనకు ఈ లోకంలో మహిళలుగా గోచరమవుతాయట. ఆ ఆకర్షణలకు లోను కాకుండా విష్ణుమాయలోని అంతర్యాన్ని గ్రహించినప్పుడే దేవదేవుడి అనుగ్రహం లభిస్తుంది. జీవితం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అలాంటి జీవితాన్ని పొందాలి అంటే మనకు అంటే మానవులకు ఉన్న ఒకే ఒక అవకాశం శరణాగతి అని వివరించిన ఈ అన్నమయ్య విరచిత ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరరచన చేసిన వారు శ్రీ జోసెభట్ల. రాగం సింధు భైరవి, గానం లోకేశ్వర్. ఇందిరాపతి మాయలు
చింతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని ఇందిరాపతి మాయలు ఇంతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని మనుదురుగా అతివల చూపులే ఆయాలు దాకి జుండి జితమైన పులకల చిల్లులో జుండి అతివల చూపులే ఆయాలు దాకి జుండి జితమైన పులకల చిల్లులో జుండి రతి పరవశములు రాగిన మూర్చలు సుండి రతి పరవశములు రాగిన మూర్చలు సుండి మతిలో దప్పించుక మనుదురుగాని ఇందిరాపతి మాయలు ఇంతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని మనుదురుగాని మెరయించే చన్నులే మించు బెట్లు గుండ్లు సుండి మెరుగు మోబులే మత్సు మేపులు సుండి మెరయించే చన్నులే మించు బెట్లు గుండ్లు సుండి మెరుగు మోబులే మత్సు మేపులు సుండి మరి మంచి మాటలు మాయ పుటురులు సుండి మరి మంచి మాటలు మాయ పుటూరులు సుండి మరవక తప్పించుక మనుదురుగాని ఇందిరాపతి మాయలు ఇంతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని మనుదురుగా బలు సంసారపు పొందు పాము తోడి పొత్తు సుండి వెలలేని వలపులు విషము సుండి బలు సంసారపు పొందు పాము తోడి పొత్తు సుండి వెలలేని వలపులు విషము సుండి ఎలమితో శ్రీ వెంకటేశ్వరు మరగుజొచ్చి ఎలమితో శ్రీ వెంకటేశ్వరు మరగుజొచ్చి మలయుచు సొలయుచు మనుదురుగాని ఇందిరాపతి మాయలు ఇంతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని మనుదురుగాని హరి 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 లోకేశ్వర్ సార్ మన శరీరంలో కలుగుతున్న సింప్టమ్స్ అంటే చిహ్నాలు ఇవన్నీ మనం వైద్యుడికి విన్నవించుకుంటాం ఆ డయాగ్నోసిస్ ఆయన చేస్తారు అంటే రోగ నిర్ధారణ చేస్తారు అదేంటో ఆయన చెప్పాలి ఆయన మనకు తెలియదు ఇప్పుడు నువ్వు పాడిన పాటలో నీ గాత్రంలో నాకు ఎర్లీ డేస్లో బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ శ్రావ్యత ఘంటసాల గారి గాత్రంలో ఉన్నటువంటి ఒక మాధుర్యం రెండు కలిపినవన్నీ ధన్యవాదాలు సార్ ఇప్పుడు రాగ నిర్ధారణ చేసుకోవాల్సింది నువ్వే నాకు తెలియదు అది ఎందుకు అలా రాగం అంటే ఇక్కడ రాగం కాదు రాగం అంటే ప్రేమ నీ వాయిస్ మీద నాకు ప్రేమ కలిగింది ఈ పాట వల్ల ఇది నీవు ఈరోజు ఏం ఆహారం తిన్నావు
ఈరోజు నువ్వు మంచి మూడ్లో ఉన్నావా, లేకపోతే ఈ శృతి నీకు కరెక్ట్గా జోషిపట్ల గారు సెట్ చేశారా, లేకపోతే నీ మైక్ లెవెల్ కరెక్ట్గా కుదిరిందా, లేదా సింధుభైరవ రాగం కాబట్టి నువ్వు నీ గాత్రం నువ్వు రాణించిందా, అది నువ్వు చూసుకో, అది నాకు తెలియదు. బట్ ఇప్పుడు చాలా బాగుంది ఇది. ప్రతి కీర్తనలోనూ ప్రతి పాటలోనూ అన్నమయ్య పాటలే కాదు, నువ్వేం పాడినా ఇది మెయింటైన్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తూ అనాలిసిస్ మాత్రం నిన్ను నువ్వు చేసుకోమని నీకే వదిలేస్తున్నాను. ఇందిరాపతి మాయలు ఇంతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని. జోషి పట్ల గారు చక్కగా చేశారు సింధుభైరవలో. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే బీజిఎంస్ బరువు తగ్గించి జస్ట్ 4 బార్లతో సరిపెట్టారు, చాలా బాగుంది. ధన్యోస్మి. ఇందిరాపతి మాయలు ఇంతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని మనుదురుగాని. మీరు అంత మంచి పాట, మంచి బాణి, మంచి గాత్రంతో అందించినందుకు కీరవాణి గారు తనని తానే నేను ధన్యుణ్ణయ్యాను అంటున్నారు. ఇంత మంచి అవకాశం మీనే అవకాశం దొరికినందుకు నేను కూడా అలాగే ఆనందిస్తున్నాను. మంచి ఆధ్యాత్మిక కీర్తన, నాకు ముందు నచ్చింది అది. ఇందులో తమాషా ఏమిటంటే ఇందిరాపతి మాయలు ఇంతులు, ఆయన సృష్టించిన మాయలే ఇవి, కానీ ఆయన్ని కొలవాలి అని అంటే మళ్ళీ ఆయన దయ ఉండి వీడని వదిలించుకోవాలి మనం. ఇది చెప్తున్నారు, కేవలం ఇంతులు అంటే మగవారి కోసం చెప్పి స్త్రీలను వదిలించుకోమని కాదండి, బంధనాలు అంతే. అంతవరకే స్త్రీలకి పురుషులు కూడా బంధనాలే, అయితే ఎవరూ చెప్పలేదు కాబట్టి మనం ఏదో భుజాలు ఎగవేసుకుంటున్నామేమో, కానీ పురుషుడికి స్త్రీలు ఎలాంటి బంధనాలు, స్త్రీలకి పురుషులు కూడా అలాంటి బంధనాలే సంసారము అనేదే. ముక్తి కోరుకునే వారికి ఎవరికైనా, స్త్రీ పురుషులు ఎవరికైనా సంసారము అనేది బంధనం, దాని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అని చెప్తున్నారు. ఈ మందలించి అనే పదం ఒకటి చాలా తమాషాగా వాడుతుంటారండి. మందలించడం అంటే పిల్లల్ని అలర్ చేస్తుంటే కాస్త అదుపు చేయటం, కోప్పడటం, కోపం అభినయించటం లేదా వాళ్ళ మీద. ఎందుకంటే పిల్లల మీద ఎవరికీ కోపం రాదు, మా గురువు గారు అంటుండేవారు పిల్లల మీద ఎవరికీ కోపం రాదు, కానీ కోపంతో పిల్లల్ని కొడుతున్నారు అని అంటే ఇంకెవరినో కొట్టలేక వీళ్ళని కొడుతున్నారు అని అర్థం. అమ్మ పిల్లాడిని కొడుతుంది అంటే నాన్నని తనలేక అనమాట, ఆయన మీద కోపం వచ్చి వీడి మీద తీర్చుకుంటోంది అని. అట్లాగా మందలించటం అంటే కేవలం కోపం అభినయించి వాళ్ళని ఏదో దారిలో పెట్టాలి అని. మందలించి హరిగొల్చి మనుదురుగాని, అంచేత ఈ భవబంధనాలను అన్నింటినీ కాస్త అదుపులో పెట్టుకుని విడిచిపెట్టేయగలిగితే సంతోషమే, కానీ విడిచిపెడితే సంసారం లోకం ఎలా నడవాలి, అందుకని వాటిని అదుపులో పెట్టుకొని శ్రీహరిని కూడా సేవించండి, సేవిస్తే మీకు హాయిగా ఉంటుంది అని మనకి ఆచరించదగిన ఉపదేశమే చేశాడు. విడిచిపెట్టేయండి అంటే ఎవరు విడిచిపెడతారు, అది ఆచరించేయటానికి అనువైన ఉపదేశం అవ్వదు. మందలించేనే మాట కొన్ని ప్రాంతాల్లో మా గురువులు వచ్చారండి ఒకసారి వెళ్ళి మందలించి రావాలండి అంటారు, దర్శించి రావాలి, వారి ఆశీస్సులు తీసుకుని రావాలి ఇలాంటి అర్థాల్లో కూడా వాడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈయన వాటిని అదుపులో పెట్టుకోవాలి అనే అర్థంలోనే వాడారు. ఆయాలు అనే పదం ఒకటి అన్నమాచార్యులు వారు చాలా చనువుగా వాడుతుంటారు. ఆయములు అంటే ఆయువు పొట్లు అంటామే మనం వాడుకులు, ఆయువు పొట్లు వాటిని తాకుతూ ఉంటాయి వాళ్ళ చూపులు అని, అంటే ప్రాణాలను గిలగిల్లాడించేస్తాయి అని. ఎందుకైనా వాటిని మంచిది అదుపులో పెట్టుకోండి ఆయన అని చివరికి ఉపదేశం అది. అతివల చూపులే ఆయాలు దాకి చుండి జితమైన పులకల చిల్లులవుజుండి రతి పరవశములు రాగిన మూర్చలు సుండి రతి పరవశములు రాగిన మూర్చలు సుండి మతిలో దప్పించుక మనుదురుగాని. మచ్చుమేపులు అనే పదం ఒకటండి. ఎంత గొప్ప పద సంపద మనం, ఆ పద సంపదకి దూరం అయ్యాము ఇలాంటివి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. మచ్చుమేపులు అంటే మత్తుమందు కలిపేసి ఆహారంలో మనకి మేపటం, మచ్చుమందు అంటే మనకి తెలీదు హాయిగా తినేస్తాం కానీ అందులో కలిపారన్నమాట. ఏవో రకరకాల మందులు ఉంటాయి కదా, మత్తు మందులు అలాంటివన్నీ వశీకరణ విధానంలో అవన్నీ భాగాలు. అంచేత వాళ్ళ మెరుగు చూపులే మచ్చు మేపులు సుండి అన్నారు. అలాగే ఉరులు అనేది ఒకటి, మాయపు ఉరులు పైకి కనిపించవు ఆ బంధనాలు ఏవి కూడా. అందరూ సంసారంలో ఉన్నవాళ్ళమే, బంధనాలంటే ఎవరెవరికి కట్టు కూర్చున్నారు కనుక బంధనాలు ఏం కనిపించవు, కానీ అందుకే అవి మాయపు ఉరులు అన్నాడు. కంటికి కనిపించవు కానీ పెకలించుకుందామన్నా ఓడని బంధనాలు అవి అని, మాయపు టురులు సుండి అని. బలు సంసారపు పొందు పాము తోడి పొత్తు సుండి వెలలేని వలపులు విషము సుండీ
ఎలమితో శ్రీ వెంకటేశ్వరు మరగు జొచ్చి ఎలమితో శ్రీ వెంకటేశ్వరు మరగు జొచ్చి మలయుచు సొలయుచు మనుదుగాని. చాలా మంచి పదబంధాలతో బరువైన భావంతో ఉన్న కీర్తన, మంచి బరువైన కీర్తన. దానికి తగ్గట్టు సింధుభైరవి రాగం ఇందాకే అంటున్నారు కీరవాణి గారు, హృదయంలో గూడు కట్టుకున్న ఒక ఆవేదనని ఆవిష్కరించడానికి బాగా పనికొస్తుంది ఆ రాగము అని ఇందాక ఏదో ప్రస్తావన వచనంలో అన్నారు. ఆ రాగంలో మీరు దాన్ని కట్టారు. అబ్బాయి కూడా చాలా బాగా పాడాడు, అంచేత అబ్బాయికి అభినందనలు, మీకు అభినందనలు. నేను కూడా అంటున్నాను మంచి పాట వినగలిగాను కాబట్టి ధన్యోస్మి అని. ఇందిరాపతి మాయలు ఇంతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని మనుదురుగాని హరి 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 మన సంస్కృతి సంప్రదాయాలను మరోమారు గుర్తు చేస్తూ తెలుగు సాహిత్యానికి జరుగుతున్నటువంటి మహాపట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. అవతరించ